అవినీతి నిరోధక శాఖ మరోసారి పంజా విసిరింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ ఇంట్లో సోదాలు చేసింది. భారీ ఎత్తున నగదు, నగలు, ఆస్తుల పత్రాలు గుర్తించింది. ఆ సంపద విలువ 20 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగంతో విజయవాడ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సత్యనారాయణ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేశారు. పరిశ్రమలకు అనుమతి ఇచ్చేందుకు భారీగా లంచం తీసుకుంటున్నారనే ఫిర్యాదులతో ఆనిస ప్రాథమిక ఆధారాలు సేకరించింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన అధికారులు తనిఖీలకు కోర్టు నుంచి అనుమతులు తీసుకున్నారు. డీజీ ఆర్పీ ఠాకూర్ ఆదేశాల మేరకు 7 బృందాలు ఏకకాలంలో సోదాలు చేశాయి. విజయవాడ సమీపంలోని మారుతి కో ఆపరేటివ్ హౌసింగ్ కాలనీలోని సత్యనారాయణ నివాసంలో ఆనిస డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. పెద్ద ఎత్తున ఆస్తుల పత్రాలు, నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ సహా కుటుంబ సభ్యుల పేరిట 6 ఇళ్లు, 4 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆయన కుమారుడి పేరిట 4.44 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న విషయం కనుగొన్నారు. 8.51 లక్షల నగదు, 52 లక్షల ఎఫ్డీలు, 10 లక్షల రూపాయలు బ్యాంకు నిల్వలు ఉన్నట్లు సోదాల్లో తేలింది. 250 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి, 5 లక్షల విలువైన గృహాలంకరణ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. సత్యనారాయణ పేరిట కుకట్పల్లి సిండికేట్ బ్యాంక్, విజయవాడ గాంధీ మహిళా కో ఆపరేటివ్ బ్యాంకుల్లో లాకర్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు తెరిస్తే మరింత సంపద బయటపడవచ్చని భావిస్తున్నారు. విజయవాడ సహా రాజమహేంద్రవరం, హైదరాబాద్, నెల్లూరులోని సత్యనారాయణ సన్నిహితులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఆనిస సోదాలు నిర్వహించింది. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని సత్యనారాయణ కుమారుడి స్నేహితుడి ఇంట్లోనూ సోదాలు సాగాయి. ఆయన పేరుతో ఓ స్థలం లేఅవుట్ ప్రాంతంలో ప్రభుత్వ విలువ ప్రకారం 31.20 లక్షల విలువైన స్థలం గుర్తించారు. పట్టుబడిన ఆస్తుల విలువ లెక్కించాల్సి ఉన్నట్లు చెబుతున్నారు.